हाई फ्रेंड्स वेलकम टू रूपा किचन नैन रूपनी एट्लुंत बहुनारा ने बहुना मैं मेरे एट्लो चाले दो मैं काकरकाय कारम चेसुकुंदाम एट्ला चेसुकुंदाम रंडी चूद्दाम इगो पाव किलो काकरकाय तीसुकुन्नानु तर्वात धन्यालु जिलकर एंडी मिरपकायलु करिवेपाकु एल्लिपायलु अंटे दीनिकि कावाल्सिंदि इवन्नी मंचिगा दोरगा वेयिंचुकुंदाम मनम स्टव पेट्टिना नेनु स्टव अंटिच्चेसि బాండ్లు పెట్టినా నేను ఇవి మనము ఏంపుకోవాల్సిన అవసరం లేదు ఈ పచ్చయ్య రుబ్బుకుందాం మనం గ్రైండ్ చేద్దాం ఎట్లా చేసుకుందాం చూద్దాం ఈ పక్కన పెట్టేస్తా ఇవి మనం ఏంచుకుందాం ఇప్పుడు ఫస్ట్ ధనియాలు వేసుకుందాము ఎల్లిపాయలు లాస్ట్కు కారం రెడీ చేసుకునేటప్పుడు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం ఎల్లిపాయలు కూడా ఏంచొద్దు దాని టేస్ట్ వెళ్ళిపోతుంది ఏంచుకోవాల్సింది మాత్రం ధనియాలు ఎండి మిరపకాయలు జీలకర్ర చాలా బాగుంట టేస్ట్ ఉంటది ఇది డయాబెటిక్ పేషెంట్లకు మంచిది మళ్ళా ఇంకా వాళ్ళకే మంచిది కదా ఎప్పటి నుంచో ఇది కాకరకాయ మంచిది మంచిది అంటారు కదా అందరూ ఒకటే వెరైటీ చేసుకోవడం ఎందుకు ఈ వెరైటీ కూడా చేస్తే బాగుంటుంది చూపిస్తా చూడండి వచ్చేమో కొంతమందికి అయితే నాకు తెలియదు కానీ నేనైతే ఫస్ట్సారి చూస్తున్నా చేస్తున్నా ఫస్ట్సారే నేను ఇది చేసేది చాలా బాగుంటుంది మా ఇంట్లో ఒకసారి చేసిండ్రు మా పక్కోళ్ళు మా ఇంట్లో రెంట్ కొన్న వాళ్ళు చేసిండ్రు నాకు మంచిగా అనిపించింది నేను కూడా రెడీ చేస్తా అని చెప్పేసి సరే మా ఫ్రెండ్స్ కూడా చూపిద్దామని చెప్పేసి మీకు నేను చూపిస్తున్నా చూడండి ట్రై చేసి ఎప్పుడు ఫ్రై చేస్తుంటే డీప్ ఫ్రై చేసేసి ఇగో ఇట్లనే కారం రెడీ చేసేసి ఈ కారం డీప్ ఫ్రై చేసిన తర్వాత ముక్కల మీద జల్లేస్తుంటే అంతే ఇప్పుడు నేను పచ్చిది గ్రైండ్ చేసుకొని దాంట్లో వేసుకుందాం కొంచెం దోరగా వేయించుకోవాలి బాగా మాడేటట్టు కాదు కొంచెం వేడి చేసుకుంటే చాలు టేస్ట్ బాగుంటుంది ఇట్లా వేయించుకుంటేనే అందుకని మనం ఏవైనా కానీ మసాలాలు రెడీ చేసుకునేటప్పుడు స్లో మంట మీద కొంచెం వేడి చేసేసుకొని మనం పొడులు చేసుకుంటే టేస్ట్ ఉంటాయి కొంచెం మాడితే ఏం టేస్ట్ ఉంటాయి ఆ టేస్ట్ అంతా మాడిపోయిందంటేనే పోతుంది ఇట్లా చేసుకుంటే ఏమవుతుందంటే టేస్ట్ టేస్ట్ ఉంటుంది కొంచెం నిదానంగా చేసుకుంటే ఏ పనైనా కొంచెం నిదానంగా చేసుకుంటే ఏవైనా మంచి కుదురుతాయి మనం ఇట్లా చేసుకుందాం ఇవి వేగిపోయినాయి మనం పక్కకు తీసుకుందాం లేదా ఇవి మనము పేస్ట్ చేసుకుని వద్దాం దీన్ని మిక్సీలో వేసుకుని వస్తాను చూడండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనం ఇదిగో ఇట్లా వేసుకుందాము ఈ ముక్కలు ఇవి ఇట్లనే వేసేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకుందాము దీంట్లో మనం ఉప్పు వేసుకుందాము ఇగో ఇంత వేసుకుందాము కచ్చా పక్కగానే రుబ్బుకుందాం నేను చూపిస్తాను చూడండి కొంచెం బరుకు బరుకుగా రుబ్బుకుందాం సారీ ఫ్రెండ్స్ మర్చిపోయినా నేను కరేపాకు వేయించుకుందాం మనం దీంట్లో వేసి కరేపాకు వేయించుకుందాం మనం ఈ పక్కన తీసేసి కరేపాకు ఒకటి వేయించుకుందాం మనం కరేపాకు వేయించుకుందాం మనం ఇప్పుడు కొంచెం నూనె పోసుకుందాం కరేపాకులో కొంచెం టేస్ట్ బాగుంటుంది ఒక కట్ట కరేపాకు తీసుకున్నాను నేను ఇంకో ఏంచి ఎంత అయినది కళ్ళకు కూడా మంచిది కరేపాకు పిల్లలు మనము కూరలలో వేసేస్తాం కదా పిల్లలే కాదు నా కొడుకు చూడు తీసేస్తాడు మొత్తం తీసేస్తాడు అక్కడ కొంచెం కూడా తినడు ఎందుకు తినరా తినరా అని మొత్తుకుంటే కూడా తినడు వాడు అందుకని నేను దీనికి ఏం చేస్తున్నానంటే అయితే ఏం చేస్తున్నానంటే ఇట్లా చేసి గ్రైండ్ చేసి వేస్తే ఎట్లా తినరో చూడాలి ఇది తింటే కూడా చాలా మంచిది కదా కాకరకాయ మంచిది ఇగో ఇగో ఈ కరేపాకు అయితే ఇంకా మంచిది ఈ క్యాన్సర్ పోగొడుతుందంట మరి ఈ కరేపాకు మళ్ళీ ఇదేంది క్యాన్సర్ రాకుండా చేస్తుందంట కళ్ళు మంచిగా కనబడతాయంట జుట్టు పెరుగుతుందంట ఎన్ని రకాలుగా ఉపయోగపడతా తెలుసా ఇది ఈ పిల్లలు తినమంటే తినరు ఒక మా నాన్న ఒక కట్ట వేస్తే ఎంత అయింది చూడండి ఫ్రెండ్స్ ఇది కొంచెమే అయింది సరే మనం దీన్ని ఆఫ్ చేసేసుకుందాం ఈ వేడి మీద కొంచెం ఇది మంచిగా మనకు పచ్చివాసన పోతుంది కరేపాకు గురించి ఇంత చెప్పడానికి సపరేట్గా ఇచ్చినావు కదా నువ్వు దీన్ని చూడండి ఫ్రెండ్స్ నేను ఇట్లా రుబ్బుకున్నా కొంచెం ఇట్లనే ఉంటుంది ఇగో ఇగో ఇట్లా ఉంటాయి పీసులు పీసులుగా కారం ఏం కాదు మనకు ఇది మంచిగా నూనెలు మగ్గిపోతుంది మనకి ఇప్పుడు ఇగో బరుకు బరుకుగా నేను రుబ్బుకున్నాను నేను ఇది మంచిగా నూనెలు అయి బాగా ఉడకబెట్టుకోవాలి మనము అది నీళ్ళు మొత్తం దాంట్లో అది ఇది గుంజేదాకా బాగా నూనెలు ఉడికించుకోవాలా చూపిస్తాను నేను ఒక స్టవ్ మీద బాండ్లు పెట్టినా నేను నూనె వేసుకుందాం మనం ఇప్పుడు నూనె కొంచెం ఎక్కువనే పడుతుంది దీనికి ఎందుకనంటే బాగా నూనెలే ఉడకాలి కాబట్టి దీంట్లో నేను కొన్ని జీలకర్ర ఆవాలు వేసుకుంటాను ఇప్పుడు ఇంకా చాలానే వేద్దాం మనము
అది ఎగిన తర్వాత కొంచెమే అవుతుంది. ఈ పప్పుల పప్పులు అన్నీ మనకు తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది. కొంచెం నూనె ఎగిన తర్వాత వేసుకో. చిట్పట్లు ఆడుతున్నాయి, మనకు కొంచెం సిమ్లో పెట్టుకుందాము, ముఖం మీద పడిపోతాము. నేను నేది వేసేసుకున్నాము. ఇంకేమంతా హైలో పెట్టుకుందాము. ఇప్పుడు బాగా నీళ్ళన్నీ లాగేదాకా, నీళ్ళన్నీ గుంజేదాకా మనం హైలో పెట్టుకుందాము. కొంచెం సేపట్లు అయిపోతుంది మనకు. అది కలుపుకుందాము. బాగా నీళ్ళని గుంజిన తర్వాత మంచిగా మనం పోసిన ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనకు ఉడికినట్టు లెక్క. కాకపోతే చాలా టైం పడుతుంది దీనికి. బాగా నీళ్ళంతా లాగేటట్టు టైం పడుతుంది. తర్వాత దీనికి దీన్ని ఇట్లనే వదిలేసి మనము మన పని మనం చూసుకుందాము. దీని పాటికి దీన్ని వదిలేసి సిమ్లో పెట్టేసి బాగా ఉడికి ఉడికిన తర్వాత నూనె బాగా పైకి వస్తుంది. పైకి వచ్చిన తర్వాత మనకు ఉడికినట్టు లెక్క. అప్పుడు మనం ఈ పౌడర్ తలేసుకొని ఇచ్చేసుకుంటే అయిపోతుంది. కొంచెం సిమ్లో పెట్టేసి నేను మూత పెడతా. కొంచెం ఆఫ్ ఇట్లా పెట్టుకుంటాము. ఇక కాకరకాయ పసరు వాసన మొత్తం బయటకు వెళ్ళిపోయింది. మనం మూత పెట్టుకుంటే ఏమవుతుందంటే కొంచెం చెమ్మ వస్తుంది కదా, ఇట్లా పెట్టుకుంటే దీనికి చెమ్మలాగా వస్తుంది కదా, ఆ నీళ్ళన్నీ పడిపోయి ఇక మనకి ఇంకా చేదు అనేది వస్తుంది బాగా. అందుకని మూత కొంచెం మనం ఫుల్గా ఇట్లా పెట్టకూడదు, ఇట్లా పెట్టుకోవాలా. ఈ గాలి మొత్తం కొంచెం పసరు వాసన మొత్తం పోతుంది, పసరు వాసన వస్తుంది. అది మంచిగా ఉడికితే కానీ మనకు ఆ పసరు వాసన పోదు. మంచిగా ఉడికితే మంచి స్మెల్ వస్తుంది మళ్ళీ. అందుకని ఆ వాసన వేదాకు ఉడకబెట్టుకుందాము, నీళ్ళన్నీ గుంజేదాకు ఉడకబెట్టుకుందాం. అంతలోపు మనమే ఇది పౌడర్ చేసుకుందాము మసాలా మొత్తం. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళన్నీ గుంజేసినాయి. ఇదో మొత్తం మనకు వడగంటుంది. కొంచెం నూనె పోసుకుందాం. మనము వాసన కూడా పోయింది, మనకు పచ్చవాసన మొత్తం పోయింది. పసరు పసరు వాసన వస్తుంది, కాకరకాయ వస్తుంది కదా వాసన, అట్లా వస్తుంది కదా. అందుకని ఆ వాసన కూడా పోయింది, నీళ్ళన్నీ లాగేసినాయి. ఇంకొంచెం నూనె పోసుకుందాం. మనం నూనె పోసుకుని నూనెనే ఉడికించుకుందాం, టేస్ట్ బాగుంటుంది. అది మంచిగా డెలివరీ అయిన వాళ్ళకి, బాగా జలుబైన వాళ్ళకి, బాగా కూల్ బాడీ ఉన్న వాళ్ళకి పెట్టాలి. ఇది సూపర్గా తింటారు, చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, అందరికీ కూడా వంటికి మంచిది. ఇది కొంచెం నూనె పోసుకుందాం మళ్ళీ మనం. ఇంత పడుతుంది, నూనెలోనే ఉడికించుకుందాం మనం. ఇంకా ఎందుకని ఇంకేంటంటే బాగా పేషెంట్లు ఉంటారు కదా, బాగా నోర్చి ఏది ఉన్నవాళ్ళు, అన్నం తినకుండా ఉండేవాళ్ళు, తినబుద్ధి అవుతలేదు అన్నోళ్ళు, ఇంకా వాళ్ళు చాలా రోజుల నుంచి తినకుండా ఉన్నోళ్ళు కొంచెము బాగా నీరసంగా అయి ఉంటారు కదా. ఇది కొంచెం పచ్చివాసన అంత పోయి చేదేమి ఉండదు మరి మనకు. వాళ్ళకు వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసేసి ఇది వేసి ఇచ్చినామనుకో మంచిగా తింటారు, బాగా తొందరగా కూడా కోలుకుంటారు, కొంచెం ఎనర్జీ వచ్చినట్టు కూడా అవుతుంది అట్టి ఫుడ్ తింటే. బాగా పేషెంట్లకు అట్లాంటి వాళ్ళకి ఫుడ్ పెట్టాలా, అట్లా తొందరగా కోలుకుంటారు కూడా, కొంచెం ఎనర్జీ వచ్చినట్టు అవుతుంది వాళ్ళకి ఇలాంటి తింటే. ఇవి హెల్దీ ఫుడ్లు కదా ఇవన్నీ, అందుకని చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా రెడీ, ఇమ్యూనిటీ పెరుగుతుంది బాగా. ఇట్లాంటి ఫుడ్లు తింటే చేసి చూసుకోండి, మీరు కూడా ట్రై చేయండి. నేను ఎప్పుడూ ఇట్లా పేస్ట్ చేసి అయితే చేయలేదు నేను. ఫస్ట్ ఇదే ఫస్ట్ నేను చేయడము. నేను ఎక్కువ ఏం చేస్తానంటే సన్న కట్ చేసుకుంటా, బాగా సన్న కట్ చేసుకొని ఇట్లానే డీప్ ఫ్రై చేసుకుంటా. డీప్ ఫ్రై చేసుకొని ముక్కలు తీసేసి ఇంకా ఎల్లిపాయ కారం వేసేసుకొని తినేస్తా అంతే, ఇంకా ఇట్లా చేయలేదు. ఇది పచ్చడిలాగా బాగుంటుంది మనకు. చూడండి ఒకసారి, మీరు కూడా ట్రై చేయండి. మీ ముందే నేను కూడా ట్రై చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూసుకుందాము ఇది అయిందా అని. అయింది మనకు, అయింది మనకు. ఇప్పుడు చూడు, అంటుకోవట్లేదు. ముందు అంటుకున్నంత అంటుకోవట్లేదు, బాగా విడివిడిగా ఉడికింది కదా నూనె, బాగా పైకి వచ్చేసింది. చూడండి నూనె బాగా పైకి వచ్చింది, మనకు అయిపోయింది ఇది. దీంట్లో మనకు ఇప్పుడు రెడీ చేసుకున్నట్లాంటి మసాలా కారం వేసేసుకున్నాము. ఇవన్నీ ఎట్లయింది, ముక్కలు ముక్కలు ఎందుకున్నాయంటే ఇదంతా పేస్ట్ పేస్ట్ ఉంది కదా, మనం తినేటప్పుడు అక్కడక్కడ ముక్కలు ముక్కలు తగిలితే బాగుంటుంది కదా అని చెప్పేసి కొన్ని నేను అట్లనే వదిలేసాను అనమాట. సరే, మనం ఇప్పుడు ఇంకా పొడేసుకుందాం, దించుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము, పొడేసుకుందాము. చూడండి పొడి ఇంత మంచి స్మెల్ వస్తుంది తెలుసా, ఈ పొడి చాలా బాగా స్మెల్ వస్తుంది. ఇట్లా వేసేసుకుందాం మనం. చూడండి ఫ్రెండ్స్, మనం పొడేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పొడి ఇట్లా కలుపుకుందాము. చాలా బాగుంటుంది, చేసి ఒకసారి చూడండి. వేడి వేడి అన్నంలా నెయ్యి వేసుకొని తింటుంటే ఏ మటను చికెను దీని మీదకి ఏది రాదనుకోండి, సూపర్.
సూపర్ గా ఉంటది ఇది కాకరకాయ కారం చేసి చూడండి మనం సర్వింగ్ బౌల్ లో తీసుకున్నాం ఇప్పుడు కాకరకాయ కారం రెడీ అయిపోయింది మరి చేసుకొని తిని చూడండి ఎట్లా ఉందో నాకు కామెంట్ లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి నాకు ఎట్లా ఉందో బాగుందా లేదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అని ఏమ అనుకోవద్దు చాలా బాగుంటది సూపర్ 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 గా ఉంటది హెల్తీ ఫుడ్ ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది మళ్ళా డెలివరీ పేషెంట్లకు మళ్ళా చిన్న పిల్లలకు కండ్లకు కరేపాకేసినం కాబట్టి ఆ కండ్లకు మంచిది కాకరకాయ హెల్త్ కి మంచిది షుగర్ పేషెంట్లకు మంచిది ఇంకా అందరికీ మంచిది ఇంకా అంత చాలా బాగుంటది ఎమ్మిగా ఉంటది ఫుడ్ ఇది వేసుకొని కొంచెం వేడన్నంలో నెయ్యి వేసుకొని తింటే బాగుంటదని నేను చాలా సార్లు చెప్తున్నా మీరైతే నిజంగా ట్రై చేసి చూడండి ఇది మాత్రం పట్టించుకోనట్టు ఉండకండి చేసి అయితే కంపల్సరీ చూడండి ఎట్లా ఉందో కామెంట్ లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి బై అంతే।